బారాషా దర్గాలో పండుగ సందర్భంగా ఇక్కడ బోటు షికారు ఏదైతే ఉందో అది తిరిగి ప్రారంభమైంది. భక్తులతోటి మహిళలు పిల్లలు కూడా బోటు షికారులో ఎంజాయ్ చేస్తున్నారు. ఒకసారి పిల్లలు కూడా చూసే ప్రయత్నం చేద్దాం. పిల్లలు కూడా చాలా ఎంజాయ్గా తిరిగి ప్రారంభమైన సందర్భంగా అందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వచ్చిన భక్తులు కావచ్చు, ఇక్కడ వచ్చిన చిన్న పిల్లలు మహిళలు కావచ్చు పడవలో వెళ్ళి చాలా బాగుందని చెప్తున్నారు. ఒకసారి వాళ్ళ మాటలు అడిగి తెలుసుకుందాం. మేము అది కావాలి నెల్లూరు డిస్ట్రిక్ట్. మేము ప్రతి సంవత్సరం వస్తామండి రొట్టెల పండగకి. చాలా బాగుందండి, ఏర్పాట్లు మొత్తం చాలా బాగున్నాయి, భక్తులకు అనుకూలంగా ఉన్నాయి మొత్తము. బోట్ షికార్ బోట్ మొత్తం బాగుంది. బోట్ షికార్ ఎలా ఉంది? ఎంజాయ్ చేస్తున్నాం, ప్రతి సంవత్సరం వస్తున్నాం. ఎలా ఉంది? పిల్లలు తీసుకొచ్చారు మొత్తం వాళ్ళు, ఎలా ఎంజాయ్మెంట్ ఎలా ఉన్నారు? మాది కావాలండి. నేను ఆర్ఎస్ఆర్ ఇంజనీర్ లెక్చర్గా పనిచేస్తాను. ఈ ప్రతి సంవత్సరం రొట్టెల పండగకి వస్తాము మొహరంకి. ఈ పిల్లల్ని ఈ సంవత్సరం తీసుకొచ్చాము, ప్రతి సంవత్సరం వస్తాము. ఇక్కడ ఫెసిలిటీస్ అన్ని బాగానే ఉన్నాయి. ఇంకా ఈరోజు బోటింగ్కి వచ్చాము, చెరువులో బోటింగ్కి. ఇలాగే అన్ని చోట్ల పెద్ద పెద్ద చెరువులు ఉన్న చోట ఇలాగే బోటింగ్ పెడితే అక్కడ ప్రదేశాలు కూడా వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు బాగానే. అందరూ నెల్లూరుకు రావాలంటే కష్టం కదా, కొంచెం కావాలలో కూడా ఇలాంటి చెరువు ఉంది. కావాల చెరువు కూడా ఇలా ఐఎస్ టూరిజం వాళ్ళు ఇలా ఫెసిలిటీ పెడితే కావాలి కూడా. నెల్లూరు డిస్ట్రిక్ట్లో బిగ్గెస్ట్, నెల్లూరు తర్వాత నెక్స్ట్ బిగ్గెస్ట్ సిటీ కావాలి పాపులేషన్ పరంగా. అక్కడ ఇలాగా కావాలి చెరువు పెద్ద ఇంత పెద్ద ఉంది, అక్కడ కూడా ఫెసిలిటీ పెడితే బాగుంటుంది. ఇక్కడ వాతావరణం కూడా బాగానే ఉంది చూడడానికి. ఫస్ట్ టైం చాలా వీ హ్యావ్ ఫీల్ హ్యాపీ విత్ మై చిల్డ్రన్స్ అండ్ మై వైఫ్. ప్రయాణించే పడవలో ప్రయాణించే ప్రతి ఒక్కరు కూడా భద్రతా పరంగా అన్ని ఏర్పాట్లు చేశారు. వాళ్ళకి లైఫ్ జాకెట్ కూడా ఇచ్చారు, ఎలాంటి ప్రమాదం జరిగినా కూడా గజేతగాలు కూడా సిద్ధంగా ఉన్నారు. వచ్చిన చిన్నపిల్లలు మహిళలు కావచ్చు ఎంజాయ్మెంట్ చాలా ఎంజాయ్గా చెరువులో ఎంజాయ్ చేసి దర్గాకు వచ్చి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఒకసారి ఇంకొంతమంది మహిళలు ఇక్కడ ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చిన్నపిల్లలు అంతా ఇక్కడ ఉన్నారు, హ్యాపీగా ఉంది ఫీలింగ్. ఇదేనా ఫస్ట్ టైం? ఫస్ట్ టైం ఇదే బోట్ ఎక్కడ ఉన్నాయి. మీకు ఎలా ఉంది? చిన్నపిల్లలు ఎలా ఉన్నారు? హ్యాపీగా ఉంది. ఇక్కడ మహిళలు కొంతమంది ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఈ దర్గా ఆవరణం సొన్నాల చెరువులు ఈ విధంగా వాళ్ళు ప్రయాణించడం హ్యాపీగా ఉందని చెప్తున్నారు మహిళలంతా కూడా. ఇక్కడ కొంతమంది మహిళలు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. హ్యాపీగా ఉంది సార్. ఫస్ట్ టైం? సెకండ్ టైం. సెకండ్ టైం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? కోటమిత. మీ పేరు? లక్ష్మి సౌఖ్య. ఎలా ఉంది ఫీలింగ్? వెరీ థ్రిల్. చూసారా, ఇక్కడ అంతా మహిళలు చిన్నపిల్లలు వచ్చిన భక్తులు కూడా చాలా ఎంజాయ్గా ఫీల్ అవుతున్నారు. ఇది ఒక డ్రీమ్గా వాళ్ళు ఊహించుకుని ప్రయాణం సాగిస్తున్నారు. ప్రతి ఒక్కరు దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఇదే ఆనందం వ్యక్తం చేస్తారు. మొత్తం ఆగిపోయింది ప్రయాణం కూడా పూర్తిగా. మన యంత్రి ఛానల్లో ప్రసారం ఇవ్వడంతో తిరిగి అధికారులు కూడా దీన్ని పూర్తిగా అక్కడ ఉన్న గుర్రపు చెట్లు తొలగించి పూర్తిగా మన ఇక్కడ ప్రయాణానికి ఎవరైతే ప్రయాణికులు మళ్ళీ తిరిగి దీని మీద బోటు షికార్ చేయాలనుకున్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు ఎంజాయ్మెంట్ చేస్తున్నారు. కెమెరామెన్ కరిముల్లతో యంత్రి రిపోర్టర్ రమణారెడ్డి. సందర్భంగా ఎన్ఎల్ హాస్పిటల్స్ నందు డాక్టర్ కుంకాల లావణ్య న్యూరాలజిస్ట్, డాక్టర్ హరిత కుమారి న్యూరో ఫిజిషియన్ గార్ల ఆధ్వర్యంలో జూలై 22వ తేదీ సోమవారం ఉదయం 9 గంటలకు మెదడు ఆరోగ్యం గురించి ఉచిత అవగాహన మరియు కౌన్సిలింగ్, మరియు ఉచిత న్యూరాలజీ కన్సల్టేషన్, ఉచిత సైకలాజికల్ కౌన్సిలింగ్, ఉచిత డైట్ సలహాలు మరియు ఫిజియోథెరపీ వంటి సేవలు పూర్తిగా ఉచితం. ఈ అవకాశాన్ని నెల్లూరు జిల్లా ప్రజలు ఉపయోగించుకోగలరు. ఉచిత రిజిస్ట్రేషన్ కొరకు సంప్రదించండి ఫోన్ 7569117383. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ్ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంటి లేఅవుట్, నెల్లూరు.